సిటీలో లాల్ దర్వాజా బోనాలు ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు బలిగంప సమర్పించారు. భక్తులు సింహవాహిని అమ్మవారిని తొట్టెలు బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజాలో సింహవాహిని మహంకాళి అమ్మవారిని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయన్ నరసింహారెడ్డి, పద్మారావు గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక చిలకలగూడ కట్టమైసమ్మ అమ్మవారికి మంత్రి పద్మారావు గౌడ్, అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. బోనాల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. మా ప్రతినిధి మధుశ్వేత మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి వివరాలు అందించడానికి, లైవ్ అందించడానికి. మధుశ్వేత, ఓటీయూ. థ్యాంక్ యూ రూపా. భాగ్యనగరం బోనం ఎత్తుంది. ఆషాఢ మాసంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకి సర్వం సిద్ధమైంది. మనం చూసాం గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల జాతరతో మొదలై తిరిగి గోల్కొండ అమ్మవారి బోనాల జాతరతోనే ఈ ఆషాఢ ఉత్సవాలు ముగుస్తాయి. మనం చూసుకుంటే మనం ప్రస్తుతం లాల్ దర్వాజా సింహవాణి అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. ప్రతి ఏటా ఆషాఢ మాసం నాలుగో ఆదివారం నాడు ఇక్కడ అమ్మవారికి బోనాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు. ఈ హైదరాబాద్ నుంచే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి భక్తులు తరలి వస్తూ ఉంటారు. అమ్మకి బోనం సమర్పిస్తారు. బోనం అమ్మకి ఒక ప్రత్యేకమైన కుండలో, మట్టి కుండలో కానీ, రాగి కుండలో కానీ అమ్మ అన్నం అలాగే పెరుగు లేక కొంతమంది అయితే ఉల్లిపాయలు కూడా వేసి అమ్మకి కుండలో భద్రపరిచి ఆ కుండ మీద కొన్ని వేపాకులతోటి వాటిని అలంకరించి నెత్తి మీద పెట్టుకుని దానిపైన ఒక దీపం పెట్టి అమ్మకి భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తుకుని అమ్మకి ఇక్కడ తీసుకొస్తారు. అమ్మకు మొక్కు రూపంలో బోనం సమర్పించుకుంటే వాళ్ళకి సకల భాగ్యాలు సిద్ధిస్తాయి, వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి, అలాగే వాళ్ళకి ఎటువంటి ఆపదలు రాకుండా అమ్మ చూసుకుంటుందనే నమ్మకంతో వీళ్ళు ఇక్కడ అమ్మకి ప్రతి ఏటా బోనం సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బోనాల ఉత్సవాలకి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలకి ఇక్కడ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అన్ని వైపుల నుంచి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ అన్ని రకాల భద్రత ఏర్పాట్లు చేశారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బోనం ఎత్తుకున్న మహిళ ఉన్నారు. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడనే ఉంటామండి, అలియాబాద్. ప్రతి ఏటా వస్తుంటారా? అమ్మవారికి అండి నైవేద్యం తీసుకొచ్చాము. నైవేద్యం ఏం పెడతారు అమ్మకి? అన్నము తీసుకొస్తాము, అందులో పచ్చగూర వేసి బూరేలు చేసుకొని సాక అందులోని కొంచెము పెరగేసుకొని తీసుకొస్తామండి. ఇంకా ప్రతి సంవత్సరం తీసుకొని వస్తుంటాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటాం. ప్రతి సంవత్సరం వస్తుంటారా? ఏం మొక్కుకున్నారు అమ్మని? ఏం మొక్కుకుంటారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి ఇక్కడ? ఏర్పాట్లు ఇప్పుడు పోయినసారి లేవు, ఈసారి పోయినసారి తొందర తొందర అవుతుండే, ఈసారి చాలా 4 అవర్స్ 3 అవర్స్ అవుతుంది. ఎన్ని గంటలకు వచ్చారు మీరు? మార్నింగ్ 6:20 వచ్చాను, ఇప్పుడు 9:30 అవుతుంది. ఏళ్ళు ఎప్పుడు త్రీలు వేసి ఉంటుండే, ఇప్పుడు ఒకటే పెట్టిన కనుక ప్రాబ్లం మధ్యలో వస్తున్నా ఆపుతలేరు, అది వచ్చింది ప్రాబ్లం. భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో అమ్మకి బోనం సమర్పించుకోవడానికి ఇక్కడ వేలాదిగా తరలి రావడాన్ని మనం చూస్తున్నాము. మధ్యాహ్నం అయ్యేసరికి కోతురాజులో విన్యాసాలు, ఘటాల ఊరేగింపుతో ఈ ప్రదేశం అంతా శోభాయమానంగా మారబోతోంది. కోతురాజుని అమ్మకి తమ్ముడిగా భావిస్తారు. కోతురాజు ఇక్కడ కొంతమంది బోనం ఎత్తుకున్న మహిళలకి పూనకం రావడం జరుగుతుంది. వాళ్ళని కోతురాజు దగ్గరుండి అమ్మవారి సమక్షంలోకి తీసుకువెళ్తాడు. అలాగే మనం మధ్యాహ్నం వరకు కొంతమంది ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మకి పట్టువస్త్రాలు సమర్పించారు. ఇంకా అనేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా కూడా ఇక్కడంతా పర్యవేక్షిస్తున్నారు. ఇది లాల్ దర్వాజా సింహవాహిని.